కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నేత లేఖ రాశారు సమయోచితంగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు రాజస్థాన్ ఉదయపూర్ వేదికగా కాంగ్రెస్ నవసంకల్ప చింతన శిబిరం ఏర్పాటుపై ఆయన స్పందించారు మీనమేషాలు లెక్కించకుండా పార్టీని గాడిలో పెట్టే చర్యలు చేపట్టాలన్న సోనియా ప్రకటన సరైన నిర్ణయమన్నారు కాంగ్రెస్ నవసంకల్ప చింతన శిబిరంలో జనగణనతో పాటు కులగణన సానుకూలంగా ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు బీజేపీ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదన్నారు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్నాథ్ సింగ్ కులగణన చేస్తానని ప్రకటించిన ఆ తర్వాత పట్టించుకోలేదని గుర్తు చేశారు నరేంద్ర మోదీ ఓబీసీ అయినా ఓబీసీల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ చింతన శిబిరంలో కులగణన ప్రతిపాదన చేసి పార్లమెంట్లోనూ ఈ అంశం చర్చకు వచ్చేలా చేయాలని అధిష్టానాన్ని ఆయన కోరారు